నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లలిత ఉపాసకురాలు, ఆధ్యాత్మికవేత్త నిట్టల కిరణ్మయి గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మా, శివనామ స్మరణ చాలా మందికి ఇష్టం కదా. మరి శివనామ స్మరణ వలన మంచి ఫలితాలు రావాలి అంటే అసలు ఎన్నిసార్లు శివుణ్ణి నామ జపం చేయాలంటారు? శివనామాన్ని ఎన్నిసార్లు జపం చేయాలి అంటే నిజం చెప్పేదా, ఇన్నిసార్లు అని లెక్కలేదు. నువ్వు ఊపిరి పీల్చి ఊపిరి వదులుతున్న ప్రతిసారి శివనామమే జరగాలి. దాన్నే యోగాపరంగా యోగం అంటే మనం చేసేటువంటి రోజుల్లో యోగా సెంటర్స్ రకరకాలు వస్తున్నాయి కదా, యోగాని మార్చేసారు దానికి. అది యాక్చువల్గా యోగము. ఆ యోగాభ్యాసాన్ని జాగ్రత్తగా పరిగణిస్తే గురువులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఎన్నిసార్లు నువ్వు ఊపిరి పీల్చి ఊపిరి వదులుతున్నావో దాన్ని సోహం అంటారు. ఆ సోహమే శివోహం, అదే శివుడు. ఆ లోపల ఆడేటువంటి వాడే శివుడు. కనుక ఎన్నిసార్లు జపించాలి అంటే నీకు ఊపిరి మొదలయ్యి ఊపిరి ఆగిపోయేదాకా జపించాలి నిజం చెప్పాలంటే. ఏమండి, మరి యాంత్రికంగా ఈ రోజుల్లో అలా శివనామం జరుపుకుంటూ వెళ్తుంటే రోజులు అయ్యేవి కావు కదా, మనం కూడా బతకాలి కదా. అంటే ఆయన బతికిస్తే బతుకుతాం కనుక ఆ విషయం వరకు మరుగున పడిపోయింది. కనుక మనం బాగుండడం కోసం, మనం ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మెకానికల్ లైఫ్లో మనల్ని మనం కంఫర్టబుల్గా ఉంచుకోవడం కోసం, మనకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరడం కోసం, లేదు మానసికంగా ఏదో డిప్రెషన్ ఉంది అందులోంచి బయటికి రావడం కోసం, లేదు పని అనుకున్నా అది యథాతథంగా అవడం కోసం, ఇలా కొన్ని కొన్ని కోరికల్ని పెట్టుకుని ఆ కోరిక తీరడం కోసం ఎన్నిసార్లు చదవాలి, ఎలా చదవాలి, ఈ రెండింటిని కనుక మనం పరిగణనలోకి తీసుకుంటే శివనామం ఎప్పుడైనా సరే వీలైనంత వరకు ముందు మన జాతకాన్ని, మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని నిర్దేశించేవి 27 నక్షత్రాలు. నువ్వు రాసినది ఇదను ఇంకోటను ఇంకోటను, నీకు ఎన్నున్నా 27 నక్షత్రాలతోనే నీ జీవితం అంతా ముడిపడి ఉంటుంది. ఓకే, ఆ 27 నక్షత్రాలకి మొత్తం 12 రాశులు, ఒక్కొక్క రాశికి 3 నక్షత్రాలు పాద విభజన ప్రకారంగా చేస్తూ మొత్తం 27 నక్షత్రాలకి 12 రాశులు అధికారికంగా చెప్తారు. వీటితో మన జీవితం నడుస్తుంది. ఆ తర్వాత ఎంత జీవితాన్ని నువ్వు అనుభవించినా సరే నువ్వు బతకాల్సింది 7 రోజులు, ఆదివారం నుంచి శనివారం దాకా. నువ్వు ఎంత అది రొటేట్ అవుతూ ఉన్నా సరే ఆదివారం నుంచి సోమవారం దాకా నువ్వు బతకాల్సిందే. కనుక అయితే 7 సార్లు శివనామ స్మరణ, వారానికి అధిక కాలానికి విశేషమైనటువంటి స్వరూపం రోజుగా మనం పరిగణించుకున్నాం కనుక 7 సార్లు. ఆ 7 సార్లు మాత్రమే శివనామ స్మరణ చేస్తే అన్ని రకాలుగా బాగుంటామా? నిజం చెప్పాలంటే అలా కూడా కాదు. 7 × 27 సార్లు నిజంగా మాకు చాలా కష్టాలు ఉన్నాయండి. అసలు మాకు అందులోంచి బయటపడడానికి అవకాశం లేదు, చాలా కష్టాలు పడుతున్నాం. మాకు సహాయం అందించే వాళ్ళు ఎవరు లేరు, మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అసలు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి మేము అసలు బయటికి రాగలమా? ఇంకా మాకు ఆత్మహత్య శరణ్యం అన్నంత స్థితిలో ఉన్నాం, కానీ భయపడి అది కూడా చేసుకోవట్లేదు. కనుక దీనికి ఏదైనా ఒక రెమెడీ ఉందా? ఇలా అసలు ఇంకా వేరే అవకాశం లేకుండా ఇంకో పరిస్థితిని ఎదుర్కొనేటువంటి మానసికమైనటువంటి శక్తి కూడా లోపించిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా మనకు తారసపడి అడిగితే వాళ్ళకు ఒకటే విషయం చెప్పాలి, 7 × 27 సార్లు శివనామాన్ని. పైగా శివనామాన్ని ఎలా జపించాలి అందరూ అనుకుంటారు. ఈ మధ్య అన్ని టీవీ ఛానల్స్లోనూ చాలా హాయిగా వచ్చేస్తున్నాయి, ఓం నమ శివాయ అని ఎవరు పడితే వాళ్ళు అనేస్తున్నారు. అది శివ పంచాక్షరి మంత్రం. ఆ పంచాక్షరి మంత్రం గురూపదేశం లేకుండా స్వీకరించడానికి అవకాశం లేదు. ఎవరైనా సరే అలా పడితే అలా, ఎప్పుడు పడితే అలా నోట్లోంచి ఓం నమ శివాయ అనడానికి అసలు మనకు అర్హత లేదు, యోగ్యత లేదు. మరి ఎలా స్మరించాలి శివుణ్ణి అంటే శివాయ నమ ఓం, వెనకాలకి రివర్స్లోకి రావాలి. ఓం నమ శివాయ అంటాం, శివాయ నమ ఓం. అలాగే రివర్స్లో కనుక ఆ నామాన్ని స్మరిస్తూ 7 రౌండ్స్లో 27 సార్లు కనుక మనం జపించినట్లయితే ఆ ఒక్కొక్క రౌండ్కి చేతిలో అంటే 27 సార్లు ఒకసారి చేస్తే ఒకసారి అయింది, 27 సార్లు రెండోసారి చేస్తే రెండో మాల అయింది, 27 సార్లు మూడోసారి చేస్తే మూడో మాల అయింది, అట్లా చేతిలో ఒకసారి విభూతిని పట్టుకోవాలి. మన గుప్పెట్లో పట్టుకోవాలి, గుప్పెట్లో పట్టుకుని అంటే మన రేఖలు, మన ఏదో భవిష్యత్ అంతా ఈ చేతిలో ఉంటుంది అంటాం కదా, మన కష్టాలు మన ఇబ్బందులు. అందుకనే చేయి చూసి జాతకాలు చెప్పేవాళ్ళు బోల్మంది ఉంటారు, అలాగే నాడీ జాతకం చెప్పేవాళ్ళు ఉంటారు, మనం పుట్టినటువంటి సమయాన్ని చూసి జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు, మనం పుట్టిన ప్లేస్ను ఆధారంగా చేసుకుంటారు. కనుక మనకి సంబంధించిన ప్రతి విషయము కూడా మన క్షేత్రాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. కనుక ఈ చేత్తో గుప్పెట్లో విభూతిని పట్టుకుని మొదటి 27 సార్లు కంప్లీట్ చేసి విభూతిని స్వామి మీద వేసేయాలి. రెండో 27 సార్లు చేసేటప్పుడు పంచదార పట్టుకోండి, పంచదార చేతి నిండా పంచదార. వివాహం కానటువంటి వాళ్ళు, వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళు, వివాహం అయ్యి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పంచదార చేతి వీలైనంత వరకు. పంచదార ఎలా చేయాలి శివుడికి అంటే గ్రైండ్ చేసి మెత్తటి పౌడర్ లాగా కనుక పంచదారని చేసుకుని ఆ పంచదారని ఆ పౌడర్ని చక్కగా చేతిలో ఇట్లా గుప్పెట్లో పట్టుకుని 27 సార్లు ఒక రౌండ్ తిప్పి శివుడి మీద వేసేసేయాలి.
మూడవసారి సౌభాగ్యం కోసం, భర్త ఆరోగ్యం కోసం, భర్త ఆయుర్దాయం కోసం, ఇలా తాపత్రయపడటానికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, భయావహంగా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, భర్త ఆదరణ లేక బాధపడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పసుపుని చేతిలో పట్టుకుని శివుడి మీద వేసి ఒక మాల చేయాలి. మూడవది కుంకుమ. ఓకే, ఐదవది ఇలాగే తెల్ల అక్షతలు. తెల్ల అక్షతలు, శివుడికి అక్షతలు ఎలా వాడతాము అంటే నీళ్ళల్లో తడిపినటువంటి అక్షతలు వాడాలి. మనం మామూలుగా వాడేటువంటి పసుపు కుంకుమ కలిపినటువంటి ఆవు నెయ్యి వేసి కలిపినటువంటి అక్షింతలు వాడకూడదు. తెల్లటి అక్షింతలు నీళ్ళలో తడిపి నీళ్ళని పడేసిన తర్వాత ఆ తడి అక్షింతలు వాడాలి. ఆ తడి అక్షింతలు కూడా ఇలా గుప్పెట్లో పట్టుకుని 27 సార్లు ఒక మాల అవ్వగానే శివుడి మీద వేసేయాలి. అలా 7 మాలల్లో ఇప్పుడు మనం దాదాపుగా ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం, విభూది, పంచదార, పసుపు, కుంకుమ, తెల్ల అక్షతలు 5 సార్లు అయింది. 6వ సారి వచ్చేటప్పటికల్లా చేతిలో రుద్రాక్ష పెట్టుకుని ఆ రుద్రాక్షలో 7 సార్లు నీళ్లు పోసుకుని 27 శివనామాలు అయ్యేదాకా ఆ నీళ్లు పడిపోకుండా కనుక జాగ్రత్తగా ఉంచుకుని శివుడి మీద పోసి ఆ నీళ్ళని శరీరం మీద జల్లుకున్నట్లయితే మృత్యు భయాలు, అపమృత్యు భయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా చిట్ట చివరిది 7వ ఆవరణ ఏదైతే ఉందో దానిలో వచ్చేటప్పటికల్లా స్వామికి విశేషంగా నిజంగా ఓపుకున్నటువంటి వాళ్ళు, మాకు జాతకపరమైనటువంటి దోషాలు చాలా ఉన్నాయండి, ఏంటో ఇది కష్టం అంటున్నారు, అది రాహు అంటున్నారు, కుజుడు అంటున్నారు, శుక్రుడు అంటున్నారు, ఈ బాధలతో భయం వేసేస్తుంది, అసలు మేము ఏం చేయాలి అని ఆ జాతకపరమైనటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు నిజం చెప్తున్నానమ్మా అన్యథా భావించద్దు. శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయాలు ఏమాత్రం ఎవరు కూడా దీన్ని శంకించడానికి అవకాశం లేనటువంటి విషయాలు. చేతిలో చక్కగా నువ్వుల నూనె వేసుకుని ఆ నువ్వుల నూనె అలా చేతిలో పట్టుకుని 27 సార్లు శివనామాన్ని స్మరించి ఆయన మీద వేసేసి వీటన్నీ అయిన తర్వాత ఇంకొక 27 సార్లు జపిస్తూ చక్కగా నీళ్లతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఏమండి అభిషేకాలు చేయడానికి మాకు సమయం లేదు, ఇప్పుడు ఏదో ట్రావెలింగ్లో ఉంటాం, అప్పుడు కూడా చేసుకోవచ్చా? ఇంట్లో మేము విశేషంగా ఆదివారాలు ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని మీరు చెప్పినట్లుగా చేస్తాం. రోజు ఇలా చేసుకున్న అభిషేకం నమక చమక రుద్రాభిషేకంతో సమానమైనటువంటి అభిషేక ఫలం ఇలా చేస్తే 7 సార్లు. అలా కాకుండా విడిగా కూడా చదువుకోవచ్చా? తప్పకుండా చదువుకోవచ్చు. ఆ తప్పకుండా చదువుకునేటువంటి క్రమంలో చేయాల్సింది ఏంటంటే వీలైనంతవరకు మీరు ట్రావెల్ చేస్తూ కారులోనో బస్సులోనో మీకు అనువుగా ఉన్నటువంటి ఒక వెహికల్లో కూర్చుని మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు కనుక కాళ్ళకి చెప్పులు విడిచేసి కాస్త మీ దగ్గర ఉన్నటువంటి మంచినీళ్ళు ఒకసారి 3 సార్లుగా ఆచమానంలాగా భావన చేస్తూ తీసుకుని అప్పుడు మొదలెట్టి జపం అయ్యేదాకా వీలైనంతవరకు ఫోన్స్ ఎత్తడం కానీ వేరే మాటలు ఆలోచించడం కానీ చేయకుండా అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ చెప్పులు వేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. కనుక మీరు ఎక్కడున్నా జపం చేసుకోవచ్చు, ఎలా ఉన్నా జపం చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి విశేషంగా కార్యసిద్ధి కోసం చేసుకోవాలి, మాకు లైఫ్ అంతా బాగుండాలి, మేము బాగుండాలి, మా ఆరోగ్యం బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, కుటుంబ పరిస్థితులు బాగుండాలి, జాతకం బాగుండాలి, ఇన్నింటి కోసం చేసుకోవాలంటే ఈ 7 పద్ధతుల్లో 7 విశేషాలు చేసుకుంటూ కనుక చేసుకుంటే శివనామం సర్వత్రా శ్రేయోదాయకం. ఓకే, అన్ని కావాలన్న వాళ్ళేమో ఆ 7 పద్ధతులు ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఒక్కొక్కటే ఉంది కోరిక అన్న వాళ్ళు ఒక్కటే చేసుకోవచ్చు అంటారా? ఒక్కటే చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది 7 ఆవరణాలు చొప్పున 27 సార్లు ఈ మంత్రం చేసుకుంటే 27 నక్షత్రాలు ఈ 7 రోజుల్లోనూ మనం బాగుండేటట్లుగా చూస్తాం. అది చేస్తే సమగ్రమైనటువంటి విశేషం. ఓకే, చెయ్యాలి అంటే మొత్తం కంప్లీట్ గా చేయాలి, జపం చేసినా అంతే. 7 సార్లు చొప్పున 27 సార్లు పారాయణ చేయండి. నిజంగా విశేషమైన ఫలితం లభిస్తుంది మీకు. మహా అయితే 10 మినిట్స్ 10 నిమిషాలు. చాలా చక్కగా వివరించారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి శివనామ స్మరణ అసలు ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు చేయడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది, దానికి ఏమైనా లిమిటేషన్ ఉంటుందా, ఇలాంటి ఎన్నో అంశాలు ఎంతో చక్కగా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.